చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి నగరంలో మ్యాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ చందన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. వారి తతీమణి ఈ హాస్పిటల్ యాజమాన్యంలో ఒక భాగస్థురాలుగా ఉంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడా లేనటువంటి, ఎస్పెషల్లీ చిన్నపిల్లకాయలకి, అంటే ఇన్ఫాంట్స్ డెలివరీ అయినప్పుడు వివిధ రకాల ఇబ్బందుల్లో పిల్లకాయలు డెలివరీ అయితే ఇమీడియట్గా సర్జరీలు కానీ ఏమన్నా చేయాలంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు, హైదరాబాద్ తీసుకెళ్ళాలి లేకపోతే వైజాగ్ పోవాలి. అటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి పట్టణంలో అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో డెలివరీ అయిన పిల్లకాయలకి, ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన వాళ్ళు కానివ్వండి, డెలివరీతో ఏమన్నా లోపాలతో డెలివరీ అయిన బాబులు కానివ్వండి, మంచి ట్రీట్మెంట్, ఎటువంటి సర్జరీ అయినా చేసే విధంగా ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి, నార్మల్ డెలివరీ చేసే వాళ్ళకి అన్ని ఏర్పాట్లకి ఉన్నాయి, క్రిటికల్ సర్జరీ చేసి రికవర్ అయ్యేదానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మంచి అత్యాధునిక ఫెసిలిటీస్తో ఈరోజు రాజమండ్రి పట్టణంలో ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సదుపాయం వల్ల ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలందరికీ ఎంతో విధంగా ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, డెలివరీ అయిన చిన్న పిల్లలకి ఎటువంటి అపవాదుల నుంచి అపాయాలు ఉన్నా కూడా డెలివరీ టైం ద్వారా అవన్నీ అరికెట్టేదానికి ఈ హాస్పిటల్ ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాళ్లకు కూడా ఎంత ఆధ్యాత్మికమైన వైద్యం అందించడానికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఈ హాస్పిటల్లో కూడా అటువంటి సదుపాయం పెట్టుకొని పేదలకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి ఎటువంటి డెలివరీ సందర్భంగా కానివ్వండి, ఇంక వేరే విధమైన పిల్లకాయల వైద్య అవసరాలకు కానివ్వండి, ప్రత్యేకంగా సదుపాయాలు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.